జన సైనికులతోనే ఆయన చెప్తున్నారు, అభ్యర్థులను కూడా ప్రకటించేసుకుంటున్నారంట చాలా చోట్ల. అసలు ఏం జరిగింది అనుకోవాలి, ఏం జరుగుతుంది అంటే, వాస్తవంగా వాళ్ళు వీళ్ళిద్దరు అనుకున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయితే తెలుసు, అదే అంటున్నాను. బీజేపీకి ఇచ్చేసి ఎట్లదే తెలియదు ఇప్పటిదాకా కూడా. ముగ్గురు కూర్చుంటే గానో క్లారిటీ రాదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎన్ని సీట్లు ఇస్తారన్నటువంటిది చెప్పడానికే బీజేపీతో చర్చలు నడుస్తున్నాయి. ఫస్ట్ వచ్చిన ఆఫర్ అయితే 30 అసెంబ్లీ 10 పార్లమెంటు ఇద్దరికి కలిపి అని ప్రపోజ్ చేసింది చంద్రబాబు. అమిత్ షా దగ్గరికి వెళ్ళి చెప్పింది 10 పార్లమెంటు 30 అసెంబ్లీ అన్నటువంటి, అసెంబ్లీలో 25 జనసేనకి 5 బీజేపీకి అని, పార్లమెంట్లో 3 జనసేనకి 7 బీజేపీకి అన్నటువంటిది. ఇది చంద్రబాబు ఇచ్చినటువంటి లెక్క. అంటే ఇద్దరికి కలిపి 30, ఇద్దరికి కలిపి 30 అన్నటువంటి. ఇప్పుడు ఏమన్నా మరి తర్వాత అందుకు అంగీకరించకపోతే మారారా? అంటే దాదాపు 25 మంది అభ్యర్థులు అయితే రెడీగా ఉన్నారు జనసేనకు అనేది, అంటే వాళ్ళ లోపల జరుగుతున్నది ఆల్రెడీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకోమన్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది. అంటే ఈయన 30 అడుగు ఉండొచ్చు, 25 కాకపోయినా 27 అయినా ఫైనల్ అవుతుంది అనేది వాళ్ళు లెక్కేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అడిగిందే అసలు 32, అడిగిన 32లో ఆయన 20కి ఓకే చెప్పేశారు ఆల్రెడీ నియోజకవర్గాలతో సహా. ఇంకొక 5 దాకా ఇవ్వడానికి అవకాశం ఉంది, ఇంకొక 2 మ్యాక్సిమం ఇస్తారు కొసరం. 27 దాకా అని రాధాకృష్ణ గారు రాసేశారంటే అది కన్ఫామ్ అనే కదా. అంటే అదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇలా చెప్తున్నారు, అంతే జన సైనికులకి అంతే.